ప్రీడయాబెటీస్ అంటే ఇందాక చెప్పినట్టు ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అవ్వచ్చు, లేదా గ్లూకోజ్ టాలరెన్స్ తిన్న తర్వాత కంట్రోల్లో లేకపోవటం అవ్వచ్చు. ఇప్పుడు ఐసీఎంఆర్ స్టడీ ద్వారా తెలిసింది ఏంటంటే ఎంతమంది డయాబెటిక్స్ ఉన్నారో అంతకన్నా ఎక్కువ మంది ప్రీడయాబెటిక్స్ ఉన్నారు మన దేశంలో. అంటే మనం జెనెటిక్గానే మన ఏషియన్స్ అంతా కూడా డయాబెటీస్కి చాలా ప్రోన్ అనమాట, అంటే రావడానికి అవకాశం ఎక్కువ మనకి. కాబట్టి ఈ ప్రీడయాబెటీస్ వాళ్ళందరికీ టెస్ట్ చేసి వాళ్ళని మళ్ళీ నార్మల్ చేయగలిగితే మన దేశం మీద ఉన్న డయాబెటీస్ బర్డెన్ తగ్గించగలుగుతాం. ప్రీడయాబెటీస్ ఏదైనా సరే మనకి ఇది రక్తంతో కూడిన మార్పు కాబట్టి రక్త పరీక్ష చేయకుండా మనం ఏది డయాగ్నోస్ చేయలేము. అది డయాబెటీస్ అవనివ్వండి, ప్రీడయాబెటీస్ అవనివ్వండి. అందుకని ఈ పబ్లిక్ అవేర్నెస్ ఎక్కువ క్రియేట్ చేసి ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఈ బ్లడ్ స్క్రీనింగ్, బ్లడ్ షుగర్ టెస్ట్, అంటే ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే చాలా మంది ఇప్పుడు కూడా పార్కుల్లో అది వాకింగ్కి వచ్చిన వాళ్ళకి చేస్తారు. అట్లా కాకుండా అన్ని గ్రూప్స్ని టార్గెట్ చేసి, అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ని, తర్వాత ఐటీ పీపుల్ని, తర్వాత బ్యాంక్ అఫీషియల్స్ని, తర్వాత పల్లెటూరులో కూడా ఎక్కువైపోయింది కాబట్టి అందరికీ కూడా ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ రెండు టెస్టులు చేస్తే కానీ మనం నిర్ధారణ చేయలేము. ఊరికే వెళ్ళి ఏదో 11 ఇంటికి వెళ్ళి ఒక ర్యాండమ్ చూసేసి అలాంటప్పుడు ఏమవుతుందంటే మరీ ఎక్కువ షుగర్ ఉండి బయట పడని వాళ్ళు, అంటే 250 వస్తే ఓ ఈయనకి డయాబెటీస్ ఉంది, నువ్వు మళ్ళీ వెళ్ళు బాబు, నువ్వు ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ చేసుకొని చెప్తాం. అలా కాకుండా మనం స్క్రీన్ చేసేటప్పుడే పొద్దున్న ఫాస్టింగ్ తర్వాత తిన్నాక 2 అవర్స్ అట్లా ప్రతి వాళ్ళకి కనుక మనం బ్లడ్ షుగర్ కనుక స్క్రీన్ చేసినట్లయితే ఈ ప్రీడయాబెటీస్ వాళ్ళని మనం పట్టుకోగలుగుతాం. వీళ్ళకి ఆహారంలో మార్పు, తర్వాత ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ వాళ్ళు నార్మల్ లానికి వెళ్ళిపోగలుగుతారు. ఆ స్టేజ్లో కనుక వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే డయాబెటీస్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఆ స్టేజ్లో మనం వాళ్ళని పట్టుకోలేకపోతే వాళ్ళంతా కూడా డయాబెటిక్ అయిపోతారు. నెక్స్ట్ 10 ఇయర్స్లో చాలా ఎక్కువ పోతుంది మన దేశంలో డయాబెటీస్. కాబట్టి బ్లడ్ షుగర్స్ అనేది స్క్రీనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా, అంటే డయాబెటీస్ ఉన్న ఫ్యామిలీస్లో తప్పకుండా వాళ్ళ పిల్లలు కానివ్వండి, అక్క చెల్లెళ్ళు కానివ్వండి, అందరూ కూడా స్క్రీనింగ్ చేసుకోవాలి. మా ఫ్యామిలీలో ఎవరికి లేదు, నేను చేసుకోకర్లేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా కూడా వాళ్ళకి డయాబెటీస్ రావడానికి చాలా అవకాశం ఎక్కువయ్యి మన కంట్రీలో. కాబట్టి 25 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ తప్పనిసరిగా చేసుకోవటం, బార్డర్ లైన్లో ఉన్నారని తెలిస్తే మళ్ళీ 3 నెలలకే డైట్ టు ఎక్సర్సైజ్ ఫాలో అయ్యి తగ్గిందా లేదా ఫాలో అప్ చేసుకోవటం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో, అంటే తల్లిదండ్రులకి ఎవరికన్నా డయాబెటీస్ ఉన్నట్లయితే వాళ్ళ పిల్లల్లో, అంటే వీళ్ళంతా పొటెన్షియల్ డయాబెటిక్స్ అనమాట, ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి ఆ జెస్టేషనల్ డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంది. అట్లానే తల్లిదండ్రులకు లేకపోయినా కూడా ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో రావచ్చు. ఇది ఎందుకు జరుగుతుందంటే శరీరంలో ఒక్క హార్మోన్ ఇన్సులిన్ మాత్రమే షుగర్ని తగ్గించగలుగుతుంది, మిగతా శరీరంలో ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా రక్తంలో గ్లూకోజ్ని పెంచుతాయి అనమాట. మామూలు కండిషన్లు ఏమవుతుందంటే ఈ ఉన్న హార్మోన్స్కి మనకి రిలీజ్ అయ్యే ఇన్సులిన్ సరిపోతుంది, కానీ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ఈ ఈస్ట్రోజెన్, ప్రోజెస్ట్రాన్ ఇలాంటి హార్మోన్స్ అన్నీ చాలా ఎక్కువ అమౌంట్లో రిలీజ్ అవుతాయి. ఈ ఎప్పుడైతే ఈ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయో మన శరీరంలో ఉన్న ఇన్సులిన్ దాన్ని ట్యాకిల్ చేయలేకపోతుంది అనమాట. అందుకని బ్లడ్ షుగర్స్ పెరగడం జరుగుతుంది. డయాబెటీస్ వచ్చిందని తెలియగానే చాలామంది చాలా అప్సెట్ అయిపోతారనమాట, ఎందుకంటే ఇది దీనికి ట్రీట్మెంట్ లేదు, లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్ ఇది, ఆ తర్వాత ఆహారంతో కూడిన పని, మనం టేస్టీ ఫుడ్ అంతా మానేయాల్సి వస్తుంది, ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది, ఇట్లా ఇవన్నీ ఆలోచించి చాలామంది చాలా టెన్షన్ పడే వాళ్ళు ఉంటారు, డిప్రెస్ అయ్యే వాళ్ళు ఉంటారు. మేము ఒకటే చెప్తాం, మీరు అందులో పాజిటివ్ థింగ్స్ చూసుకోండి, మీకు అది నొప్పి లేని జబ్బు. రోజు నొప్పి, ఏ మోకాలు నొప్పి ఉందనుకోండి, ప్రతిరోజు పెయిన్ ఉంటే అది ఇంకా బాధ కదా. రెండోది, ఇది డిసిప్లిన్ మనకి చేకూర్చే జబ్బు. అంటే ఏంటంటే తప్పకుండా మనం ఆహారం పాటిస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం, దీనివల్ల మిగతా ఏ డేంజరస్ జబ్బులు రాకుండా ఉంటాయి. తర్వాత ఎన్నో డేంజరస్ జబ్బుల కన్నా ఇది చాలా బెటరు, కంట్రోల్ మన చేతుల్లో ఉంటుంది. ఇట్లా ఆలోచించాలి తప్పితే ఏదో లైఫ్ సెంటెన్స్ లాగా డయాబెటీస్ వచ్చేసింది, ఇది జీవితాంతం ఉంటుంది, ఇది పోయే జబ్బు కాదు, అట్లా ఆలోచించొద్దని చెప్తాం. రెండోది, నొప్పి లేని జబ్బు కాబట్టి కొందరు నిర్లక్ష్యం చేస్తారు, కొంతమంది చాలా జాగ్రత్తగా చాలా రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ చాలా హెల్దీగా, డయాబెటీస్ వచ్చి 40 ఏళ్ళు కూడా కాంప్లికేషన్స్ లేని పేషెంట్స్ చాలామంది ఉన్నారు. మాకే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అంటే కొంతవరకు మనం జెనెటిక్గా వాళ్ళు ప్రొటెక్ట్ అయినా కూడా వాళ్ళ చేతుల్లో పని చాలా ఉంది, 70% వాళ్ళు చేసుకునేదే. అంటే డైట్ స్ట్రిక్ట్గా పాటించటం, రోజు ఎక్సర్సైజ్ చేసుకోవటం, మందులు కరెక్ట్గా వేసుకోవటం, ఊరికే ఎప్పుడో ఒకసారి రాసిన మందులు కంటిన్యూగా వేసుకోవటం కాకుండా. డయాబెటీస్ అనేది ఏంటంటే రక్తంలో గ్లూకోజ్ ప్రతి నిమిషం మారుతూ ఉంటుంది కాబట్టి మనం
బ్లడ్ షుగర్స్ మానిటర్ చేసుకోవాలి, దానికి తగ్గట్టు మందులు కూడా మార్పించుకోవాలి. ఇప్పుడు 300 ఉన్నప్పుడు మా దగ్గరకు వస్తే మేము పెట్టిన డోసు దానివల్ల మీకు 80కి చక్కగా నార్మల్కి వస్తుంది. అప్పుడు కూడా కంటిన్యూ చేస్తే ఏమవుతుంది, లో షుగర్లోకి వెళ్తారు. కాబట్టి ఎప్పటికప్పుడు డాక్టర్తో మాట్లాడటం, కన్సల్టేషన్ చేసి మందులు మార్పించుకోవటం. అట్లానే మిగతా డయాబెటీస్ ఉన్న వాళ్ళని కనుక మనం మీట్ అవుతున్నట్లయితే మనకు ఒక రకం సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తర్వాత ఏమో కాంపిటీషన్ లాగా, అంటే మనం కూడా వాళ్ళలాగా అంత బాగా కంట్రోల్ పెట్టుకోవాలి. దీని గురించే చాలా చోట్ల డయాబెటీస్ క్లబ్ అని, మాకు డయాబెటిక్స్ సెల్ఫ్ కేర్ ఫౌండేషన్ అని ఉంది. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు కూడా ఆ మీటింగ్స్కి వస్తూ ఉంటారు. ఒకరినొకరు చూస్తే అందరూ కూడా 80+ వాళ్ళు చాలామంది ఉన్నారు, డయాబెటీస్ ఉండి చాలా హెల్దీగా వాళ్ళంతటా వాళ్ళు మీటింగ్కి వచ్చే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరినీ చూస్తుంటే ఏంటంటే మనకు ఒక రకం ఇన్స్పిరేషన్ అనమాట, మనం కూడా ఇంత బాగా కంట్రోల్ చేసుకోవాలి. రెండో, చాలామంది ఏంటంటే డయాబెటీస్ ఉందని చెప్పడానికి సిగ్గుపడతారు, చెప్పరు. చెప్పనప్పుడు ఏమవుతుందంటే ప్రతిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, లేకపోతే వాళ్ళతో బయటకు వెళ్ళినప్పుడు ఈ కూల్ డ్రింకులు తాగేయటం, కాఫీలో పంచదార ఉన్న కాఫీలు తాగేయటం, స్వీట్లు, ఎందుకంటే ఫస్ట్ టైం చెప్పలేదు కాబట్టి రెండోసారి మళ్ళీ ఆఫర్ చేస్తారు, అప్పుడు చెప్పరు. కాబట్టి మనం మొహమాటం లేకుండా, నాకు డయాబెటీస్ ఉంది, నేను చాలా స్ట్రిక్ట్గా పాటిస్తున్నాను అని ఆ సెల్ఫ్ డిసిప్లిన్ కనుక ఫాలో అయినట్లయితే ఎన్నాళ్ళు డయాబెటీస్ ఉన్నా కూడా అసలు కాంప్లికేషన్స్ లేకుండా చాలా బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. మిల్లెట్స్ అనేవి మంచి ఆహారం అండి, చిరుధాన్యాలు అనేవి. కాకపోతే ఏంటంటే మనకి అలవాటు లేని ఆహారం అది. ఇప్పుడు చాలామంది అమెరికా నుంచి కినోవా అని అయి తెచ్చుకొని తింటారు, కొందరు మిల్లెట్స్ తింటారు, కొందరు గోధుమలే తింటారు. అంటే ఇప్పుడు గోధుమలో గ్లూటెన్ ఉంది తినద్దని, కానీ నార్త్ ఇండియాలో ఎన్ని సంవత్సరాల నుంచో మనం గోధుమలే వాడతారు వాళ్ళు. అట్లా ఎవరి స్టేపుల్ ఫుడ్ వాళ్ళది. ఈ మిల్లెట్స్ ఏంటంటే అరగడానికి చాలా టైం పడుతుంది, అందుకని తిన్న తర్వాత చాలాసేపు ఆకలేయకుండా ఉంటుంది. తర్వాత మంచి వైటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి. కొంచెం తిన్నా కూడా పొట్ట ఫుల్ అవ్వడం, తర్వాత సెటైటీ సెంటర్ అంటే బ్రెయిన్లో ఉన్న సెంటరు మనకి చాలా సిగ్నల్ ఇస్తుంది అనమాట. అది కొంచెం తిన్నా కూడా ఆ సెటైటీ సెంటర్ స్టిమ్యులేట్ అవ్వటం వల్ల మనకి ఆహారం సరిపోయింది అనిపించటం, ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ అలవాటు లేకుండా మనం పెద్ద వయసు వచ్చిన తర్వాత అప్పుడు మొదలుపెట్టి దీనివల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది అని మొదలుపెట్టి అరుగుదల సరిగ్గా లేక ఇబ్బంది పడటం అట్లాంటివి చేయనవసరం. మనకి కనుక డైజెషన్ బాగుండి మనకి ఇష్టమైతే తినచ్చు. మిల్లెట్స్ ఆర్ గుడ్, కానీ ఎవరికి అవసరమో వాళ్ళు తినాలి. అంటే ఎవరు అరుగుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోవాలి, అంతేగాని కంపల్సరీగా తీసుకోవాల్సిన పని లేదు. మనం తీసుకునే మన స్టేపుల్ ఫుడ్డే తగ్గించుకొని, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని, అంటే అన్నం ఎక్కువ తినకుండా కొలతగా కొంచెం తీసుకోవటం, కూరలు ఎక్కువ తింటాం, అట్లాగే చపాతీలు అయితే ఒక 2 తింటాం, మళ్ళీ ఆకలిస్తే ఒక 2 అవర్స్ అయినాక మళ్ళీ 2 తింటాం. అట్లా కార్బోహైడ్రేట్ కౌంట్ తగ్గించుకుంటా తీసుకున్నట్లయితే మిల్లెట్స్తో ఎంత కంట్రోల్ వస్తుందో వీటితో కూడా షుగర్ కంట్రోల్ అంతే ఉంటుంది.